డు మనవాడైనా ధర్మం చెప్పమంటుంది శాస్త్రం దానికి అనుగుణంగానే ఉండాలన్నటువంటిదే ధర్మరాజు చెప్పే నీతైనా లేకపోతే కురుక్షేత్రంలో జరిగినటువంటి వ్యవహారాల్లోనైనా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ముందుగా తమకి తాము అనుకున్న నియమాల్లో ఒక నియమాన్ని ఉల్లంఘించి ధర్మరాజు ద్రౌపది కలిసి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినందుకు కానీ ప్రాయశ్చిత్తంగా దేశ సంచారానికి వెళ్తాడు అర్జునుడు అలాంటి కాన్సెప్ట్ ఉండే ఆ రోజుల్లో కట్టుబాట్లు అన్నటువంటి సిస్టమ్స్లో ఉండే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే నరేంద్ర మోడీ సర్కార్ మీద ఉన్న ఆరోపణ ఏంటి ఈడీలు సిబిఐలు వాళ్ళ పార్టీ మీద పనిచేయవా కాంగ్రెస్ ప్రతిపక్షాల మీదనే పనిచేస్తాయి అన్నట్టు అందులో వాళ్ళ వాళ్ళై కూడా ఉంది ఇప్పుడు అనిల్ అంబానీ వాళ్ళ మనిషి అన్నీగా ప్రచారం చేసింది మరి అనిల్ అంబానీ దివాళా స్థితికి ఎందుకు వచ్చాడు ఇదే అనిల్ అంబానీకి నరేంద్ర మోడీ రఫేల్ కాంట్రాక్ట్ కట్టబెట్టాడు ప్రచారం చేసింది మరి అనిల్ అంబానీ దివాళా స్థితికి ఎందుకు వచ్చాడు ఏ విధంగా జరిగింది అక్కడ తేడా అదే ప్రచారం ఎక్కువ విషయం తక్కువ లేటెస్ట్గా చూస్తే బాంబేలో ఉన్నటువంటి జుహులో బీజేపీనటు సన్ని డియోల్కి ఓ విల్లా ఉంది అతను డబ్బులు గట్ల సకాలంలో ఆ విల్లాని వేలం వేస్తుంది బ్యాంక్ ఆపలేదు డబ్బులు కడితే ఆపుతామంటుంది మరి బీజేపీ ఎంపీ కదా అని వదిలేమంటే వదిలేమని ఎవరు అడగలేదు అదే తేడా